అందరికీ నమస్కారం. మనం బతకడం కోసం పట్టణాలకు వచ్చాం, అంటే బతుకు తెలుగు కోసం పట్టణాలకు వచ్చాం. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత పల్లెటూరులో ఉంటే ఏదైనా ఆరోగ్యం ఇబ్బంది వస్తే అక్కడే వసతులు ఉండవు, అనారోగ్యం పాలైతే. అందుకని మన పెద్దవాళ్ళని కూడా పట్టణానికి తీసుకొచ్చేద్దాం, ఇక్కడ ఉంటే అన్నీ అందుబాటులో ఉంటాయి, వైద్య సేవలు అవి ఉంటాయి అని మనం పట్టణాలకు వచ్చాం. అందరినీ కొద్దిగా పట్టణాలకు వచ్చేస్తాం. వచ్చేసి అంటే మన ఉద్దేశం ఏంటి అంటే పల్లెటూరులోనో అడవుల్లోనో లేదా పొలాల్లోనో ఆరోగ్యం ఏదైనా అనారోగ్యం చేస్తే అక్కడేమి పరిష్కారం ఉండదు, అక్కడేమి మనకి వసతులు ఉండవు, ఆరోగ్య ఇబ్బంది వస్తే అక్కడేం చేసుకోలేము అనుకుని మనం తెలివితేటలతో శుభ్రంగా పల్లెటూరు నుంచి మనం పట్టణాలకు వచ్చాం. ఇక్కడ ఉంటే అన్నీ అందుబాటులో ఉంటాయి, హాస్పిటల్ అయినా ఏదైనా అందుబాటులో ఉంటుంది, గబుక్కుని ఏదైనా వచ్చి చూసుకోవచ్చు అని మన పెద్దవాళ్ళందరూ కూడా పట్టణాలు తెచ్చేసుకున్నాం. తెచ్చుకుని పల్లెటూరులోకి వెళ్ళడం మానేసాం, పూర్తిగా పట్టణాలకు అంకితం అయిపోయాం. ఇక్కడ ఏంటంటే ఏం వచ్చినా మనం ట్యాబ్లెట్ల మీద మందుల మీద ఆధారపడి బతుకుతున్నాం. పూర్వం ఉన్నవాళ్ళు మరి పల్లెటూరులో లేరా, అడవుల్లో లేరా, ఒంటరిగా పొలాల్లో చిన్న చిన్న ఇల్లు కట్టుకుని ఉన్నవాళ్ళు లేరా, మరి వాళ్ళకి అనారోగ్యం రాలేదా, వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారు, అప్పుడేమైనా పట్టణాలు ఉన్నాయా, అప్పుడేమైనా ఇంత వైద్య సేవలు ఉన్నాయా, ఏం లేవు కదా, అప్పుడు ఎంతకన్నా హెల్దీగా ఉన్నారు, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎంతకన్నా రెండో గంట తెలియకుండా పరిష్కారం చేసుకున్నారు. ఇప్పుడు మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, ఏమవుతుంది, చిన్న సింపుల్ చిన్న ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు మోషన్స్ అవుతున్నాయి అనుకోండి ఏం చేస్తాం, వెళ్ళగానే ఇంగ్లీష్ తెలిసిన షాప్కి వెళ్ళి తెలిసిన మంది ఏది తెచ్చి వేసుకుంటాం, లేదనుకోండి ఇంకా తగ్గట్లేదు అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు ఏవో టెస్ట్లు చేసి కొన్ని మందులు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మోషన్స్ రెండు రోజులకో మూడు రోజులకో తగ్గుతాయి. సో ఆ మందులు వాడడం వల్ల కొంత డ్యామేజ్ జరుగుతుంది, అది మళ్ళీ బాగు చేయడానికి ఇంకొన్ని మందులు వేసుకుంటాం. ఇలాగ ఒక రోజైన మోషన్స్ అటు నుంచి ఆ సఫరింగ్ నుంచి బాడీని బయటపడడానికి ఒక 5 రోజులు 10 రోజులు 15 రోజులు టైం పడుతుంది. ఇంతకు మళ్ళీ డైజెషన్ అంతా సెట్ అయ్యి సరిగ్గా సక్రమైన మార్గంలోకి అంటే జీర్ణం వ్యవస్థ సరివ్వడానికి ఒక 5 రోజులు 10 రోజులు పడుతుంది. అదే మోషన్స్ పూర్వం జరిగితే ఇళ్లల్లో పల్లెటూరులో జరిగినప్పుడు వాళ్ళు ఏం చేసేవారు తెలుసా అండి, ఇళ్లల్లో వీటి గింజలు పెట్టుకునేవారు. సీజన్లో అయితే ఆ కాయలు ఉంటే తెచ్చుకుని ఆ గింజలు తీసుకుని తాగేసేవారు. ఏం చేసేవారు, ఇంట్లో ఆ మిరియాలు పసుపు ఎలా దాచుకుంటారో, చింతపండు ఎలా దాచుకుంటారో, అలాగే ఈ గింజలు కూడా ఒక బాటిల్లో గింజలు వేసవకాలం గింజలు వస్తాయి, ఆ గింజలన్నీ పోగేసి సీసాలు వేసి దాచుకునేవారు. దాచుకుని మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, ఒక 4 గింజలు ఎలా చెదగొట్టి మధ్యలో వేసి తాగేసేవారు. ఒక్క డోస్ తాగ్గానే మోషన్స్ బంద్, ఇంకా రోజు రెగ్యులర్గా రోజుకు మోషన్ అయ్యేది అనమాట అండి. ఇప్పుడు అదే మోషన్ మందులు వేస్తే ఇంక మోషన్స్ అవ్వవు 3 రోజులు 4 రోజులు, తర్వాత మళ్ళీ మోషన్ ట్రాక్లో పడడానికి ఒక 5 రోజులు 10 రోజులు పడుతుంది డైలీ మోషన్ అవ్వడానికి. ఇదేంటి, అక్కడతో ఆ మోషన్స్ తగ్గిపోయి మళ్ళీ మొన్నడే రెగ్యులర్గా 4 మోషన్ అయిపోయేది అనమాట అండి. ఇది కొడిసపాల, కొడిసపాల ఈ కాయలు ఇలా విడిపోయినాయి కదా, ఇలా విడిగా ఉంటాయి ఈ కాయలో గింజలే మనకి మోషన్ తగ్గడానికి వాడతారు. దీని ఇంగ్లీష్లో హొలరినా యాంటీ డిసెంట్రీగా అంటారు. డిసెంట్రీ అంటే అర్థం ఏంటి, మోషన్స్ అని, డిసెంట్రీ అంటే మోషన్స్, అంటే మోషన్స్ తగ్గించేదని అర్థం. ఆ లాటిన్ లో కూడా అర్థం అదే, హొలరినా యాంటీ డిసెంట్రీగా, డిసెంట్రీ అంటే మోషన్స్ తగ్గిస్తాని. అలా ఏంటంటే ఇది తెలుగులో కొడిసపాల అని పిలుస్తారు. ఈ ఆకులతో ఇడ్లీలు అవి చేస్తారు, అంటే ఇడ్లీలు ఈ ఆకుల్లో పెట్టి పిండి చేస్తే కుడుని వస్తాయి ఈ ఆకులతో, ఆ కుడుని తింటే మోషన్స్ అవ్వు, రోజు ఫ్రీ మోషన్ అవుద్ది. అలాగే పల్లెటూరులో హోటల్కి వెళ్ళామనుకోండి, ఆ హోటల్లోని ప్లేట్లు ఉంటాయి, ప్లేట్లలో ఈ ఆకులు వేసి పెట్టేవారు పోను, ఇప్పుడు ఆలు కూడా ప్లాస్టిక్ కవర్లు వేస్తాను అనుకోండి, అవి ఎప్పుడైతే మన పల్లెటూరుకి వెళ్ళి ఒక హోటల్కి వెళ్ళామనుకోండి చక్కగా ఈ ఆకులు వేసి ఈ ఆకుల్లో పెట్టేవారు అనమాట టిఫిన్లు. ఈ ఆకులు టిఫిన్ తిన్న వల్ల మనకేమీ ఇబ్బంది కలిగేది, అది ఆరోగ్యంగా ఉండేది. సో ఇప్పుడు ఆక అంటే ఏదో అనుకుంటాం మనం, అంటే జీర్ణ వ్యవస్థను పాడు చేయకుండా మోషన్స్ ఎందుకు అవుతున్నాయో దానికి ఆ కారణాన్ని కూడా సెట్ చేసి శాశ్వతంగా సింగిల్ వస్తే మోషన్స్ తగ్గిపోయేయండి. అప్పుడు వైద్యం అందుబాటులో ఉందా, ఇప్పుడు వైద్యం అందుబాటులో ఉందా? అలా ఏంటంటే ఎన్నో ఇలాంటివి, ఒక 70% వైద్యం పల్లెటూరులో మన పూర్వీకులు మన తాతలు అమ్మమ్మలు అమ్మలు వరకు
ఇంట్లోనే వైద్యం చేసుకున్నారు. ఇంకేదైనా పెద్ద ప్రాబ్లం క్రానిక్ డిసీజ్ అయితే అప్పుడు ఆ ఊళ్ళోని పెద్ద ఆయనకో ఇంకో ఊరు ఇంకో ఊరు అప్పుడు వెళ్ళేవారు. వైద్యం కోసం ఎక్కడికి ఎవరు పరిగెట్ల, ఇంట్లోని ఇంటి చుట్టూ ఉన్నటితోనే వైద్యం చేసుకున్నారు, అద్భుతంగా తగ్గించుకున్నారు, శాశ్వతంగా పరీక్షించుకున్నారు. అంటే ఒక జబ్బుని ఆదిలోనే అంతం చేశారు. ఇప్పుడు మనం జబ్బుని కొన్నాళ్ళకి ముందు అయితే ఉన్నాళ్ళకి ఉన్నట్టు ఒక జబ్బు కోసం వెళ్తే ఇంకో నాలుగు జబ్బులు తగిలించుకొస్తున్నాం మనం. ఎందుకంటే అసలు వైద్యం శాశ్వతంగా పరీక్షించే వైద్యం ఇప్పటికీ పల్లెటూళ్ళలోనే ఉంది, మన పూర్వీకుల దగ్గర ఉంది. మన పల్లెటూళ్ళలో మన బామ్మలు అమ్మమ్మలు కాలం నాటి వైద్యం, ఆ వనరులు కూడా ఇప్పుడే పల్లెటూళ్ళలోనే మాత్రమే ఉన్నాయి, సిటీల్లో ఏమి లేవు. కాబట్టి మళ్ళీ ఎప్పటికైనా మనం పల్లెటూరు వెళ్లాల్సిందే. ఆ రోజులు వస్తాయి. కంగారు పడకండి. నమస్కారం.